చిన్న శంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో లస్మగల్ల బాబు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. బాబు తన భార్య పిల్లలతో ఇంట్లోనే ఉన్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భయంతో వారు బయటకు పరుగులు తీశారు. ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే ఇంట్లో ఉన్న 60,000 నగదు, 2 క్వింటాల బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు బట్టలు, ఇతర డాక్యుమెంట్లు పూర్తిగా బూడిదయ్యాయి. దీంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో వీధిన పడింది. ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షల ఆస్తి నష్టం జరిగిందని, ప్రభుత్వమే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు బాధితులు. ఈరోజు కొరిపల్లి గ్రామంలో సాయంత్రం 5:30 ప్రాంతంలో 3 ఫేస్ కరెంటు పోయి సింగిల్ ఫేస్ ట్రిప్ అయిన సమయంలో షార్ట్ సర్క్యులర్ అదయ్యి ఒరు గుడిసే మొత్తం దగ్ధమైపోయింది. అందులో 3 పిల్లలు, భార్య లస్మగల్ల బాబు, వాళ్ళ 3 పిల్లలు అలా భార్య గుడిసెలోనే ఉన్నారు. అనుకోకుండా ఒకేసారి చెలరేగిన మంటలకు వాళ్ళు కట్టుబట్టలతో బయటపడి ప్రాణాపాయం తగ్గింది. అందులో ఉన్న సామాగ్రి మొత్తం బీరువా, బెడ్ మంచాలు, ల్యాప్టాప్, 60,000 నగదు, బట్టలు, డిగ్రీ సర్టిఫికెట్స్ ఆల్మోస్ట్ అన్నీ కాలిపోయినాయి. వీళ్ళు ఈరోజు ఈ కుటుంబం విధిన పడింది కావున దయచేసి ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని కోరుకుంటున్నాను.